ఈ సన్నాసిన మళ్ళా గెలిపించండి, మీ ఆడపిల్లలకు రక్షణ ఉండదు, మీ భూములు కబ్జాలు అయితే అని చెప్పి నిన్నగాక మన్న దుర్మార్గుడు చంద్రశేఖరరావు వచ్చి మళ్ళీ దుర్గం సైన్యకు ఓట్లేమని అడుగుతాడు. ఎంత సిగ్గుదప్పిపోయినా కేసీఆర్ ఇవాళకి అట్లా ఓట్లు అడిగి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చాడు. ఇక ఆ పక్కన చెన్నూరులో ఇక ఆయన వెనకడికి చెప్పాడు, నా మీద 100 కేసులు ఉన్నాయి, వివేకాన దగ్గర 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి 100 కేసులు ఉన్నాయినా ఇవాళ 1000 కోట్లకి ఎట్లకెళ్ళి పడగలెత్తిండి, ఎక్కడి నుంచి వచ్చినాయని నేను అడగదలుచుకున్నా. వివేక్ గారికి రోజుకు 18 గంటలు కష్టపడి వ్యాపారం చేసి ఈరోజు స్థితిమంతుడైండు. ఆయన వ్యాపారంలో సంపాదించింది, ఇవాళ పేదలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి ఆయన ఎట్లకెళ్ళి సంపాదించిండో చెన్నూరు ఎమ్మెల్యేని లెక్క చెప్పమని నేను అడుగుతున్నా. సింగరేణి భూములు అమ్ముకోలేదా? సింగరేణి ఉద్యోగాలు అమ్ముకోలేదా? సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలకు సర్టిఫికెట్ ఇవ్వాలంటే 1,00,000 రూపాయలు వసూలు చేయలేదా? హైదరాబాద్లో భూములు కబ్జాలకు పాల్పడలేదా? ఇవాళ అట్లాంటోని ఆ పక్కన చెన్నూరులో కూడా ఎమ్మెల్యే కావాలి అని ఇవాళ కేసీఆర్ నిలబెట్టింది. నేను అడుగుతున్నా, ఆయన దివాకరావా, బాల్క సుమన, దుర్గం సెన్నయ్యనా, జోగి రామన్ననా, లేకపోతే ఇంద్రకరణ్ రెడ్డా? ఎవరిని చూసినా కబ్జాలకు పాల్పడుడు, పేద ప్రజల ఆస్తులు దోసుకునుడు, ఈ తెలంగాణను కొల్లగొట్టుడు తప్ప ఇవాళ ఈ ఆదిలాబాద్ గురించి ఒక్కరోజు కూడా ఆలోచన చేయలే. అందుకే మిత్రులారా, నేను పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరల పెంపు మీద మొట్టమొదటి నిరసన కార్యక్రమం నిర్మల్లో తీసుకున్న. ఈ ఆదిలాబాద్ జిల్లా మీద నాకు ప్రత్యేకమైన ప్రేమ ఉంది, అనుబంధం ఉంది, ఆలోచన ఉంది, అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉంది. ఆ తర్వాత సురేఖమ్మ చెప్పినట్టు ప్రేమ్ సాగరరావు గారు మేమందరం కలిసి దళిత గిరిజనుల కోసం పోరాటం చేయాలని దళిత గిరిజనుల దండోరా ఇంద్రవెల్లిలో మోగించి దళిత గిరిజనుల ఆత్మగౌరవం కోసం, వాళ్ళ హక్కుల కోసం, పోడు భూమి పట్టాల కోసం ఇంద్రవెల్లి నుంచి నగార మోగించినాం. ఆ రోజే నేను చెప్పిన, మంచిర్యాలకు వచ్చినప్పుడు చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకొని ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుంది అని. అందుకే ఈరోజు ఈ ఆదిలాబాదు జిల్లాను దత్తత తీసుకోవాలి, మంత్రివర్గంలో సంతకాలు పెట్టాలి, 1,00,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలి అంటే గడ్డం వివేక్, గడ్డం వినోద్ గారిని మీరు ఎమ్మెల్యేలుగా గెలిపించి ప్రభుత్వంలో అసెంబ్లీలోకి పంపాలి. మీ కష్టాలు తెలిసిన వాళ్ళుగా, మీతోని అనుబంధం ఉన్నవాళ్ళుగా